మన జగిత్యాల పట్టణంలోనే ప్రతిష్టాత్మకమైనటువంటి దేవాలయం మన టవర్ సర్కిల్ దగ్గర ఉన్నటువంటి శ్రీ శ్రీనివాస ఆంజనేయ స్వామి దేవాలయం. మరి ఇప్పటికీ 1960 ఇక్కడ ఆ దేవదేవుని ప్రతిష్ఠ చేసుకుని భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉన్నారు. ఇప్పటికి ఇది 60వ వార్షికోత్సవం కోసం చాలా సంతోషంగా ఉంది. అంటే నేను కూడా అంటే చైర్పర్సన్ అయినప్పటి నుంచి కూడా ప్రతిసారి వస్తున్నాను. ఆ దేవుడి కళ్యాణాన్ని తిలకించి నేను కూడా ఆ దేవుడి కృపకి పాత్రలు అవుతున్నాను. మీ అందరితో పాటుగా కూడా మరి ఈ సంవత్సరం కొత్తగా ఒక ఆనవాయితీని కూడా ప్రారంభించడం జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా ఫస్ట్ టైం దేవదేవుడి కళ్యాణానికి మున్సిపల్ తరఫు నుంచి కూడా ఏదో తులసి పత్రము అన్నట్టుగా దేవుడికి కూడా పండుని పెట్టడం జరిగింది. ఒక 25,000 దేవుడి కళ్యాణ మహోత్సవం ఎంతవరకు దేవదేవుడు మనకి ఎన్న ఇస్తాడు అదేదో తులసి పత్రము మేము సమర్పించేది. ఇప్పటి నుంచి కూడా ఒక ఆనవాయితీగా రావాలని మేము గౌరవ కౌన్సిల్ సభ్యులందరము కూడా ఒక తీర్మానం తీసుకొని అందరం కూడా నిర్ణయించుకోవడం జరిగింది. మరి ఈ ఒక్కటి అదేవిధంగా శివరాత్రికి పట్టణంలో ఉన్నటువంటి అన్ని శివాలయాలకి కూడా పన్ని పెట్టాలి అని ఒక తీర్మానం తీసుకొని ఉన్నాము. డెఫినెట్గా కూడా ప్రతి ఒక్క శివాలయం ఏ వార్డులో ఉన్నా సరే టౌన్లోని అన్ని శివాలయాలు మేము ఐడెంటిఫై చేసిన ఒక 13-14 ఉన్నవి అన్నిటికీ కూడా పన్ను ఈసారి కేటాయించడం జరిగింది. గతంలో ఎప్పుడూ లేనిది పట్టుబట్టలతో సహా కూడా అధికారికంగా తీసుకెళ్లాలని ఒక నిర్ణయం కూడా తీసుకొని ఉన్నాము. అదేవిధంగా అన్ని రామాలయాలకి కూడా శ్రీరామనవమికి పన్ను పెట్టాలని ఒక నిర్ణయం తీసుకున్నాము. డెఫినెట్గా కూడా అది కూడా జరుగుతుంది గతంలో ఎన్నడూ లేని విధంగా. ఎందుకంటే మన అందరిది ఇది మున్సిపాలిటీ, మీరు అందరూ ఇచ్చేది మీ అందరి తరఫున కూడా మేము ఇస్తున్నాము అన్ని దేవాలయాలకి. సో మనందరము కలిసి సమర్పించేది ఆ దేవుడికి. మరి మీరందరూ మమ్మల్ని ఈ స్థానంలో ఉంచినందుకు మీ అందరి తరఫున కూడా ఈ కార్యక్రమాలన్నీ మేము చేసుకొని వెళ్తున్నాము. చాలా సంతోషంగా ఉంది. మరి ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ దేవాలయాన్ని కూడా మేము ఇలా వచ్చి ఇలా దర్శించుకొని కళ్యాణాన్ని తిలకించడం మా అదృష్టంగా భావిస్తున్నాము. మమ్మల్ని ఈ సందర్భంగా మరోసారి తెలియజేసుకుంటూ భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. కుబేర ఈశాన్య పురాతన ఉన్నత సారణ్యూతీ నారసింహ వామన రావతర బౌద్ధ కలిక దశావతారాణ మధ్య నవమే బౌద్ధావతారి విశిష్ట విక్రమ చాలివాహన విజయనందన నాగార్జున కలిసి నారాయణ శ్రీ లక్ష్మీనారాయణ మరా ప్రీత
కష్టం సంకృత ప్రకారేణ సారంకృత కన్యాదానం అహం కరిష్యే సంగేషు పుష్పం. అనండి మాంగళ్యం తంతుగానే లోకరక్షణ హేతున కంటే భద్రామే శుభకే సంజీవ సరదస్యత చెప్పు మాంగళ్యం తంతుగానే